గత ప్రభుత్వం రాజధాని పేరుతో మూడు ముక్కలాటాడిందని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ఈరోజు నేను యాక్చువల్గా ఈ కాకినాడ ఈ పార్లమెంటు ఈ జిల్లాకి యాక్చువల్గా నన్ను ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జి మంత్రిగా వేశారు. చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమన్వయ కమిటీ మీటింగ్, మూడు పార్టీల యొక్క సమన్వయ కమిటీ మీటింగ్, అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లు కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈసారి పెట్టాం, ఇంకోసారి బీజేపీ ఆఫీసులో, ఒకసారి జనసేన ఆఫీసులో పెట్టాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో 2024లో కంటెస్ట్ చేసి ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. అయితే జనరల్గా ఏ పార్టీలైనా పార్టీలోనే కొద్దిగా చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అదేవిధంగా మూడు పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇవి చిన్న చిన్నవి, అవన్నీ కూడా కూర్చొని సమయాన్ని మాట్లాడుకుంటే అవన్నీ తీరిపోతాయి. ఆ ఉద్దేశంతోనే మూడు పార్టీల అధినేతలు ఈరోజు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సమన్వయంతో అందరం పోవాలి, కలిసిపోవాలి, కలిసి డిస్కస్ చేసుకోవాలి, ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలి, ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ కూటమికి ఈరోజు ఓట్లేసి అత్యధిక మెజారిటీ గెలిపించారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్ని విధంగా మొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అతని యొక్క అరాచక పాలనని దూరం పెట్టాలనే ఉద్దేశంతో చేశారు. దానికి తగ్గట్టుగా ప్రజలు ఏదైతే మన మీద విశ్వాసంతో చేశారో వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో మూడు పార్టీల అధినేతలు నిర్ణయం చెందిందంటే సమన్వయ కమిటీ మీటింగులు రెగ్యులర్గా పెట్టమని చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే సమన్వయ కమిటీ మీటింగ్ మళ్ళా అధికారులతో కూడా రివ్యూ అనుకున్నాను. అయితే అనుకోకుండా ఎలక్షన్ కోడ్ వచ్చింది, టీచర్స్ ఎలక్షన్ కోడ్ రావటం. దానివల్ల ఏంటంటే అధికారులతో మీటింగ్ ఇప్పుడు పెట్టకూడదు మినిస్టర్లు. దానివల్ల ఆ యొక్క మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు పార్టీ యొక్క అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్లు మరియు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో ఈరోజు డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో వాళ్ళు కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఏం కాదు, ఇన్ని చిన్న చిన్నవి. అయితే ఎక్కువగా డిస్కషన్ అంతా డెవలప్మెంట్ మీద జరిగింది. ఎవరు మాట్లాడినా వాళ్ళ యొక్క కాన్షియన్సీ డెవలప్ కావాలా అనే విషయాలు ఎక్కువగా మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఖజానా ఖాళీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేశారు. ఖాళీ చేయటమే కాకుండా అప్పులు చేసి తెలిపారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అంతా ఇంత కాదు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా రకరకాలుగా వాడేశారు. దేనికి వాడేశారో కూడా తెలీదు. నా శాఖ, మున్సిపల్ శాఖ తీసుకుంటే 2014 నుంచి 2019 దాకా వచ్చిన 15th ఫైనాన్స్ యాక్చువల్గా వెంటనే ఇచ్చాం లోకల్ బాడీస్కి. కానీ 19 నుంచి 24 దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లోకల్ బాడీస్కి ఇచ్చిన 15th ఫైనాన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల. ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ తీసుకుంటే, పంచాయతీ కూడా అంతే, మున్సిపల్ శాఖలో 2023-24కి ఫస్ట్ 6 మంత్స్కి 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని వాడేశాడు. అంతకుముందు సంవత్సరాలు ఇచ్చినా కూడా వాడేశాడు. అసలు లోకల్ బాడీస్కి ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే లోకల్ బాడీస్ ఎలా చేస్తారండి? శానిటేషన్ ఎలా చేయగలరు? వాటర్ ఎలా ఇవ్వగలరు? వీధి దీపాలు ఎలా వెలిగించగలరు? డెవలప్మెంట్ ఎలా జరగద్ది? అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటూ లేదు. ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ ప్రభుత్వం లేకుండా
నేను ఉదాహరణకి ఒక డిపార్ట్మెంట్ చెప్తున్నా, ఇదే విధంగా పంచాయతీ రాజ్, పంచాయతీరాజ్లో కూడా 900 కోట్లు వాళ్ళకి వస్తే దాన్ని వాడేస్తే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఫాలో అప్ చేసి ఆ 900 కోట్లు తెప్పించారు. అదేవిధంగా మున్సిపల్ శాఖలో 454 కోట్లు తెప్పించారు. ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంటు ఈవెన్ డిజాస్టర్ మనీ కూడా, డిజాస్టర్ మనీని కూడా డిజాస్టర్కి వాడకుండా రకరకాలుగా వాడేశారు. అలా అన్ని వ్యవస్థలు నిర్మాణం అయిపోయినాయి. ఒక పరిపాలన, ఒక అసెంబ్లీ, అసెంబ్లీలో చట్టాలు చేయటం, దాని మీద జీవోలు చేయటం, దాన్ని అధికారులు ఫాలో అప్ చేయాలా, ప్రజలకు అవసరమైన చట్టసభల్లో ప్రజానాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు డిస్కస్ చేయాలా అనే అసలు అటువంటివి లేదు. పూర్వకాలంలో ఎలా అయితే ఉండిందో అలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్ల ఈ రాష్ట్రం పూర్తిగా నిర్మాణమైంది. అయితే ఎంతో